తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటూ, ఈరోజు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని జన్మాంతర ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ జన్మాంతరం ఈ జన్మం పోయినా కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అధికారం ఇవ్వరు అని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం ఈరోజు. ఎందుకోసమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులను, ఉపాధ్యాయులను కానీ, నిరుద్యోగులను కానీ, పేద ప్రజలను కానీ, ఈరోజు రైతులను కానీ, అనేకమైనటువంటి సబ్బండ కులాలను ఈరోజు ఆగం పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ఇక జన్మాంతరం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇవ్వరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాను. ఒక్కసారి ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. 2014 ముందు తెలంగాణను సాధించుకున్నది, రెండు రాష్ట్రాలను విడదీసింది ఒక నిరుద్యోగుల యొక్క సమస్యను తీర్చలేకపోతే. ఆ బాధ ఏందో వీళ్ళు ఈసారి తెలంగాణ రాష్ట్రానికి అధికారం సాధించి నిరుద్యోగులకు ఉద్యోగాలను ఇచ్చి, వాళ్ళకు ఈరోజు ఉపాధిని కల్పించి ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం ఉంటుంది కావచ్చు అని అనుకున్నాం. కానీ 2014 ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో గదే తప్పిదం. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని, పార్టీ నాయకులు నిరుద్యోగులను లాఠీ చార్జ్ చేస్తారు. లాఠీ చార్జ్ ఏం దొంగతనం చేసిండ్రు ఈ నిరుద్యోగులు, ఏం దొంగతనం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో దొంగలు లేరా? ఈ యొక్క లఫ్ట్ కొడుకులు లేరా? లంగతనాలు దొంగతనాలు చేసిన లేరా? వాళ్ళను వాళ్ళకు ఫ్రెండ్లీ పోలీసింగ్ పెడతావు. ఈ యొక్క నిరుద్యోగులు నిరసన చెప్తే వాళ్ళను దొంగ లంగలా కొడతారు. ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీసింగ్? ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మీరు మభ్యపెట్టింది కాదా? రైతులకు సమాధానం చెప్పాల్సింది మీరు కాదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులకు మీరు సమాధానం చెప్పే లేదా? ఇంత అన్యాయం చేసుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ నిరుద్యోగులను, తెలంగాణ ఉపాధ్యాయులను, ఉపాధి చేసుకునే కూలీలను మొత్తం ఆగం చేస్తూ వాళ్ళను భ్రష్ట పట్టిస్తూ ఈరోజు మీరు ఏదో సకలనం చేసినట్టు మీరు ఇట్లా ఫీల్ అయితే ఏంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకే ఈరోజు ప్రాణాలకే ఈరోజు ఎలాంటి గ్యారంటీ లేదు. జగిత్యాలలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతూ ఉంటే కూడా మీ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. మీకు ఈరోజు ప్రజలను కాపాడేటువంటి శక్తి మీ దగ్గర ఎక్కడిది అని అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సర్వనాశం చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన ఉంది. మూసీ ప్రక్షాళన 150,000 కోట్లు ఎందుకు పెడుతున్నామని అడుగుతున్నా. ఈరోజు 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాతనే మాట్లాడుకుందాం, 75 సంవత్సరాల వరకు మూసీ ప్రక్షాళన గురించి చెప్పినటువంటి, మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 150,000 కోట్లు ఏ విధంగా పెడుతుందని అడుగుతున్నా. ఈరోజు నిరుద్యోగులకు సమస్య, నిరుద్యోగుల సమస్య వారికి ఒక 100 కోట్లు కేటాయించలేరా? ఒక 200 కోట్లు కేటాయించలేరా? మీరు 100,000 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చుకోవచ్చు ఈ సోనియా గాంధీ అల్లునికి, కానీ ఇక్కడ కనీసం 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు లేవా ఈ ప్రభుత్వానికి కేటాయించేంత కెపాసిటీ లేదా? నిరుద్యోగులను కొడతారు. మూసీ నది కింద ఉన్న ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల కింద ఉన్నటువంటి ఆ పేదల ఇల్లు మొత్తం కూలగొడతారు. నీ అన్నది కూలగొట్టవా? మీ అన్నది కూలగొట్టలేరా ఈరోజు? ఇప్పుడు మీ అన్న తిరుపతి రెడ్డి గారేమో
ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళు మంచిగా ఉండాలి, విలాసవంతంగా ఉండాలి, పేదోళ్ళు పేదోళ్ళు ఎక్కువ ఉండాలి, వాళ్ళు ఇల్లు కట్టుకొని మొత్తం కూలిపోయి వాళ్ళు మళ్ళీ ఒక 100 ఏళ్ళు వాళ్ళు కష్టపడి మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి, మళ్ళీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ కూలగొట్టాలి, ఇదేనా? తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ ప్రభుత్వం గంతే. ఈ తెలంగాణ రాష్ట్రంలో నీ కాంగ్రెస్ పార్టీకి ఇంకొక ఓరు ఇంకొక వ్యక్తి మీకు ఓటేయ్యరు అని చెప్పి ఈ సందర్భంగా మేము శబ్దం చేస్తూ ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇక సంక్షేమ పథకాలు ప్రజలు కూడా అనుకుంటా ఉన్నారు, ఈ 4 ఏళ్ళు కష్టమో నష్టమో, ఇది ఈ ఉంటాం బతుకుతాం బుక్కెడు బువ్వ దొరికి మేము బతుకుతా చాలు అని ఈ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. మీ ప్రభుత్వం మీరు 1000 కోట్లు 1000 కోట్లకు స్కామ్లు చేసి కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.